చాలామంది మా కామెంట్ సెక్షన్లో బ్యాక్ బెంచర్స్ని రోస్ట్ చేయమంటే ఆ బొక్కలే ఏముంది, ఒక రోజులో సిరీస్ మొత్తం చూసి ఆ తర్వాత స్క్రిప్టింగ్ పని మీద కూర్చోవచ్చు అనుకున్నాను. బట్ ఐ వాజ్ రాంగ్. ఇప్పుడే సిరీస్ చూడడం స్టార్ట్ చేశాను. కరెక్ట్గా 1:37 అయింది. సంకలో పౌడర్ కొట్టుకోవడం చూపిస్తున్నారు. అంటే ఓకేరా, జనాలందరూ అలా చేస్తారు, కాకపోతే రిలేటబుల్గా ఫీల్ అవ్వాలని చెప్పి ఆదరిద్రం కూడా చూపించాలా? ఇంకెందుకు బాత్రూంలో ముడ్డి కడుక్కునే సీన్లు చూపించండి, ఇంకా బాగా రిలేటబుల్గా ఫీల్ అవుతారు. ఓ, అదే ఎపిసోడ్లో వెంటనే ఆరాత్ కూడా చూపించేస్తారు. స్టార్టింగ్లో లైట్ తీసుకున్నా కానీ డే 2 నుంచి అర్థమైంది ఈ వెబ్ సిరీస్ని కంటిన్యూస్గా చూడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో. ఎపిసోడ్ 1లోనే సంకలో పౌడర్ కొట్టుకోవడం, ముడ్డి కడుక్కోవడం లాంటి దారుణమైన సీన్లు చూపించారు. అయినా సరే, రే నీకు ఎన్నిసార్లు చెప్పాను షూట్ చేసేటప్పుడు మధ్యలో రావద్దని? అరే నువ్వు కట్ చేయరా? ఏంటి రికార్డింగ్ చూస్తావా? సరే అదిగో అమ్మోల్ నుంచో. అరే నువ్వు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయి. ఓకే, యా ఎపిసోడ్ 1లోనే సంకలో ఎస్, అక్కడ ఎవరు లేరు. సెన్స్ లేని సుల్లిమోన్ బాయ్ లాగా స్విచ్ బోర్డ్ని కెమెరా అనుకొని మాట్లాడడం స్టార్ట్ చేశాను. పచ్చిగా చెప్పాలంటే నా మైండ్ దెంగింది. డే 3కి నా సిచ్యువేషన్ ఇంకా దారుణంగా తయారైంది. ఐ వాజ్ ఎఫెక్టెడ్ బై పిచ్చుపోకోఫీలియా. ఇట్ ఈస్ ఎ మెంటల్ డిజార్డర్ ఎఫెక్టెడ్ వెన్ ఎ పర్సన్ డెలిబరేట్లీ సీజ్ ఎనీ క్రింజ్ కంటెంట్ ఫర్ మోర్ దాన్ 3-4 డేస్. పీపుల్ ఎఫెక్టెడ్ బై దిస్ డిజార్డర్ షో సింప్టమ్స్ లైక్ బ్యాక్ టు 301 డైరీస్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే, చిచి రోస్ట్ చేయబోయే టాపిక్ బ్యాక్ బెంచర్స్. ఎస్, బ్యాక్ బెంచర్స్ వెబ్ సిరీస్కి తక్కువ, సీరియల్కి ఎక్కువ. లేకపోతే ఏంట్రా, సూర్య ఇంకా సాఫ్ట్వేర్ రవడపర్ లాంటి వెబ్ సిరీస్ 10 ఎపిసోడ్లు ఉంటే ఇది మాత్రం 15 ఎపిసోడ్లు అంట. పోనీ అందులో ఏమైనా కంటెంట్ ఉంటుందా అంటే లేదు. ఒక నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ. 9th క్లాస్ చదువుకునే నిబ్బాగాడు ఈ నిబ్బిని లవ్ చేస్తాడు, అంతే. ఈ ఒక్క పాయింట్ పట్టుకొని 15 ఎపిసోడ్లు సాగదీశాడు చిరుగోసేగాడు. ఈ సీరియల్లో యాక్ట్ చేసిన పోకెమోన్లు యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తారు. మెహర్ రమేష్ కి మూల సంకొచ్చిన అలా నవ్వడేమో. ఎందుకు భయ్య అలా నవ్వుతున్నావు? రిలేటబుల్ గా లేదది. రియల్ లైఫ్ లో ప్రిన్సిపల్ రాడ్లు ఇచ్చుకొని కొడతాడు పొద్దు పొద్దున్నే అలా నవ్వుతే. నెక్స్ట్ సీరియల్ హీరో తేజ. ఫస్ట్ ఎపిసోడ్ లో ఈ పొజిషన్ లో కూర్చున్నప్పుడు ఒక మీమ్ వేస్తాడు, ఇంకంతే. మనమే ఊహించుకోవాలి ఈయన పెద్ద మీమర్ అని. కాకపోతే ప్రతి పనికిరాని పోకెమోన్ కి ఏదో ఒక వీక్నెస్ ఉన్నట్టు వీడికి కూడా ఒక వీక్నెస్ ఉంటది. అదేంటంటే వీడికి ఆనందం వచ్చినా బాధేసినా వాళ్ళ ఫ్రెండ్స్ ని కొడతాడు. బ్రదర్ అంది నన్ను కాదురా, మన బావగానరా. కొడతనట్లేదు భయ్య, అది కామం ఎక్కువైపోయి బ్లో జాబ్ చేయించుకుంటున్నట్టు ఉంది. అది కూడా ఇద్దరితో ఒకేసారి. సరే, ఈ సీన్ నుంచి డాట్స్ వెనక్కి కనెక్ట్ చేసుకుంటూ వెళ్దాం. రే బ్రదర్, అది నన్ను కాదురా, మన బావగానరా. ఈ కష్మిండే గాడు ఇంత హ్యాపీగా ఎందుకున్నాడంటే, దీనికి ముందు సీన్ లో హీరోయిన్ బర్త్డే సెలబ్రేట్ చేస్తారు, అప్పుడు ఇలా జరుగుద్ది. హ్యాపీ బర్త్డే వందనా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బ్రదర్. దంగరా పోకా. తెలుసు కదా, కామన్ సెన్స్ ఇస్ నాట్ సో కామన్. లాస్ట్ లో విష్ చేసింది ఎవరిని, ఏంటి అంటే బ్రదర్ అనింది ఎవరిని, ఏంటి. మధ్యలో ఈ పకోడీ గాడు ఫీల్ అయిపోతాడు, ఇంకే ఉంది. జెర్సీ సినిమాలో నాని రైల్వే స్టేషన్ కెళ్ళి అడిచినట్టు ఈడు బాత్రూమ్ లోకి వెళ్ళి అరుస్తాడు. దీనమ్మ బ్యాక్ బెంచర్స్ కి బాత్రూమ్ కి ఏం అక్రమ సంబంధం ఉందిరా బాబు? ప్రతి దాన్ని బాత్రూమ్ తో లింక్ చేస్తారు. వీడికి మీమేయాలన్నా బాత్రూమ్ కావాలి, బాధ వచ్చి ఏడ్చినప్పుడు కూడా బాత్రూమే కావాలి. బోనస్ గా డైలాగ్ కూడా చెప్తాడు చూడండి. నన్ను బ్రదర్ అంది రాది, మొహం తీసి బాత్రూమ్ పెట్టుకోవాల్సి వచ్చింది. మొహం తీసి బాత్రూమ్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తలకాయ, కజ్జకాయ, వట్టకాయ ఏ దొరికితే అది పెట్టే భయ్య బాత్రూమ్ లో. పిచ్చి పూకోఫీలియా ఊరికే రాదు భయ్య, ఇలాంటి రోత సీరియల్ చూడడం వల్లే వస్తుంది నా లవడ. కూల్ రాకి. అది కాదు నాగా, నాకు డౌటే స్క్రిప్ట్ కూడా బాత్రూమ్ లోనే కూర్చొని రాసుంటారు, లేకపోతే పేపర్ మీదే కానించి అదే స్క్రిప్ట్ అనుకోనుంటారు. మొహం తీసి బాత్రూమ్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి ముందు కేక్ కొనడానికి వెళ్తారు భయ్య. ఆ సీన్ ఒక కళాఖండం చూడండి. 5 kg cake, how much? Which flavor? Any flavor, how much? Give vanilla. How much? స్కూల్లో మాట్లాడమంటే ఒక్కడు కూడా మాట్లాడదు, కానీ బేకరీలో మాత్రం భలే మాట్లాడుతున్నారు రా బ్రిటిష్ బోసడీకెల్లాగా బట్లర్ ఇంగ్లీష్. Okay, tell me the name. 1 minute.
పేరేం రాపియాలరా పేరేం రాపియాలరా సాగది దీని అమ్మ బబుల్ గమ్ సాగదీసినట్టు సాగది కేక్ మీద పేరేం రాపియాలో కూడా గంట సేపు డిస్కషన్ ఉంటది అక్కడ మరి ఎంత కన్ఫ్యూజన్ లో ఉంటే నేను ఎరుపుకుని అని రాపిరా బాగుంటది సీనియర్లతో మజాక్లాడుతున్నావేంద్రా ఆ కొరుకుతా ఎందిరా నువ్వు కొరికేది ఆ ఆ నీ కాకరకాయ ఎందుకు పయ్యా తేజగాడి గొద్దలో ఏలి పెడతావు వాడు అసలే కొంచెం తేడా బాత్రూమ్ లో కూర్చొని మీమ్స్ వేస్తాడు నువ్వు సీనియర్ అయితే ఏంటి షకీల అయితే ఏంటి కొరికి పడ దొబ్బుతాడు కొరుకుతా అయినా కొరక్కుండానే ఇలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టావంటే కొరికిన తర్వాత ఇంకెలా పెడతావో ఓరే నీ అబ్బా ఎనకల సౌండ్ లేంట్రా మలేరియా ఉన్న దోమకి డయేరియా వచ్చినట్టు ఏంద్రా అది స్క్రిప్టే అనుకున్నాను పోస్ట్ ప్రొడక్షన్ కూడా షిట్టే అన్నమాట నెక్స్ట్ ఈ సీరియల్ లో చెప్పుకోదగ్గ క్యారెక్టర్ అంటే డాలీ టీచర్ ఈ క్యారెక్టర్ ఎంత వెల్ రిటర్న్ అంటే సోషల్ టెక్స్ట్ బుక్ పట్టుకొని కంప్యూటర్ క్లాసెస్ చెప్తుంది డాలీ టీచర్ ని పిల్లనిబ్బగాడు ఇంకా పీటీ సార్ ఇద్దరు కలిసి తెగ ట్రై చేస్తారు పొచ్చకాయలో పాచిపోయిన పురుగంత లేడు డాలీ టీచర్ ఇడు పిల్లంట సరే అక్కడ వరకు కూడా యాక్సెప్ట్ చేయొచ్చు టీచర్స్ మీద క్రష్ అందరికి ఉంటుంది కాకపోతే వీళ్ళు లైన్ ఎక్కడ క్రాస్ చేశారంటే సెక్షువల్ హెరాస్మెంట్ ని నార్మలైజ్ చేసి చూపించారు అని బగాడ్ ఇష్టం వచ్చినట్టు పిసికేసి పీటీ సార్ కూడా ఇష్టం వచ్చినట్టు పిసికేసి వర్క్ స్పేస్ లో సెక్షువల్ హెరాస్మెంట్ అనేది జోక్ కాదు భయ్యా కరోనా కాబట్టి బతికిపోయారు కానీ ఇలాంటివి చూసి నిబ్బగాళ్ళు వాళ్ళ టీచర్స్ మీద ట్రై చేశారనుకో అమ్మ తోడు గొడ్డ రోడ్ తీసుకొడతారు రామచంద్ర ప్రభు ఈ ఓవర్ యాక్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను రా ఎందుకు ఈ సీరియల్లో అందరూ అర్థం లేకుండా నవ్వుతానే ఉంటారు అంటే ఇప్పుడు ఏంటి స్కూల్లో చదువుకునే వాళ్ళు 24 గంటలు నవ్వుతానే ఉంటారా అసలు ఈ స్క్రిప్ట్ ఎవరు రాశాడో గానీ వాడి న్యూటన్ బుర్రని నాప్తోలోలు కమ్మినా కొనుక్కోరు నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ ని ఎవడో పిసికేస్తూ ఉంటాడు ఈడెళ్ళ అపచ్చకత పెద్ద మనిషి సరే ఈడికి ఆపే దమ్ము లేదనుకుందాం పోనీ సైలెంట్ గా ఉండొచ్చు కదా కానీ లేదు మనోడికి కొరికే ప్యాషన్ ఉంది కదా కొరుకుతా అందుకే ఎవ్వడేం చేయలేక అన్నాడే కొరుక్కుంటాడు ఆ తర్వాత కానీ మనోడిని తీసి పాడేయలేం ఎందుకంటే కొన్ని ఎపిసోడ్స్ తర్వాత హీరోయిన్ ని ఎవడైతే పిసికాడో ఈ డాన్ని పిసికేస్తాడు రే ఇది ఫైట్ సీనా లేకపోతే ఫస్ట్ నైట్ సీనా కొట్టుకోమంటే కౌగులిచ్చుకుంటున్నారేంట్రా మీరు మీ రోత రొమాన్స్ A few inches later. సినిమాలో అందరూ ఫిజిక్స్ గుద్ద దెంగుతాయి ఇక్కడ ఇల్లు బయాలజీ బత్తాకాయలు పిసికేశారు కొడితే రక్తం రావాలి గాని థమ్సప్ లో మెంటోస్ బిల్లలేసినట్టు నొరగొస్తుందేంట్రా దీని తర్వాతే మొగ్గులో మ్యాజిక్ జరుగుతుందో తెలియదు గానీ ఈ నిబ్బా నిబ్బీల మధ్య రొమాన్స్ స్టార్ట్ అయిపోతుంది అది ఈ సీరియల్ లో చదువుకోవడం తప్ప అన్ని చేస్తారు రొమాన్స్ చేస్తారు డాన్స్ చేస్తారు టీచర్ ని సెక్షువల్ గా హెరాస్ చేస్తారు మళ్ళీ వీళ్ళందరూ 9th క్లాస్ అంటారా ఈ పిల్ల పుంక రొమాన్స్ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ సీరియల్ లో ఉండే సెంటిమెంటల్ సీన్ గురించి మాట్లాడుకుందాం ఇంకా నువ్వు ఎప్పుడు అలా మాట్లాడకరా నువ్వు అట్లా మాట్లాడితే మస్తు బాధ అవుతుంది రా పికాచుని పిచ్చకాయల మీద కొట్టినప్పుడు అలానే ఏడుస్తుంది అసలు ఎందుకు వీళ్ళందరూ ఏడుస్తున్నారు ఎందుకు ఇంత సెంటి మెంటల్ గా ఫీల్ అవుతున్నారంటే ఈ సీన్ కి ముందు వీళ్ళందరూ కలిసి వీడికి ఒక ప్లేట్ నూడిల్స్ ఇప్పిస్తారు ఎస్ ఒక ప్లేట్ నూడిల్స్ కే ఇంత ఫీల్ అయిపోతారు ఒక్కదానికే ఓకే నౌ బ్యాక్ టు పిల్ల పుంక రొమాన్స్ వీళ్ళిద్దరు ఒక రూమ్ లో ప్రైవేట్ గా బంచిక్ చేసుకుంటూ ఉంటే బయట నుంచి ఒకడు లోకేష్ పడి దొబ్బుతాడు దాని తర్వాత ఏముంది డోర్ ఓపెన్ చేద్దామని ప్రయత్నిస్తారు ఆ ప్రయత్నం ఏమో ప్రిన్సిపల్ కి కనిపిస్తుంది ఎస్ ఫైనలీ 6th ఎపిసోడ్ లో ప్రిన్సిపల్ ఎంట్రీ ఇస్తాడు మరప్పటి వరకు గర్ల్స్ టాయిలెట్ క్లీన్ చేస్తున్నాడో బాయ్స్ టాయిలెట్ క్లీన్ చేస్తున్నాడో నాకు తెలీదు పాపం దీని తర్వాత ఈ నిబ్బగాడు సీనియర్స్ మీద వేసిన డైలాగ్ ఈడి మీద రివర్స్ అవుతుంది ఓ మీకు ఆ సీన్ చూపించలేదు కదా అవునన్న ఇప్పుడు మీ ప్రిన్సిపల్ కూడా అదే చేస్తాడు ఇది స్కూల్ అనుకుంటున్నారా బ్రోతల్ హౌస్ అనుకుంటున్నారా చూడు మావా చెట్టు ప్రాపర్ గా ఉంటేనే కదా పండు ప్రాపర్ గా ఉండేది కాకపోతే ఇక్కడ చెట్టు ఎంత చెత్తగా ఉందో మీరే చూడండి మీది డాలీ మేడం ది మంచి పేరు సార్ ఇది వదలకండి ఓన్లీ బెస్ట్
ఈడేమో మేడం నొదలడు, ఈ నిబ్బగాడేమో ఈ నిబ్బి నొదలడు. అసలు ఆ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టే ఇది స్కూల్ అనుకుంటున్నారా లేకపోతే బ్రోతల్ హౌస్ అనుకుంటున్నారా? అది కాదు మావా, 10 నిమిషాల క్రితమే కదా కుక్కను కొట్టినట్టు కొట్టాడు, కాసేపు కామ్ గా ఉండొచ్చు కదా ఈ నిబ్బగాళ్ళు. లేదు, ఆ రోజు మధ్యాహ్నమే మాట్లాడేసుకుంటారు. అసలు మాటలే వద్దన్నా, ఇప్పుడు మాట్లాడుకుందాం అంటున్నా. సరే చెప్పు. కానీ వీళ్ళ దరిద్రం గురించి తెలిసిందే కదా, మళ్ళీ దొరికిపోతారు. వీడి దరిద్రం ఇక్కడతో ఆగిపోదు. అందరి చేతుల్లో తనులు తింటాడు. సీనియర్స్, ప్రిన్సిపల్, వాళ్ళ డాడీ, అమ్మాయి వాళ్ళ డాడీ, అందరి చేతుల్లో తనులు తింటాడు. సిగ్గులేదురా. సో దీని వల్ల మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఒక నిబ్బలవ్ స్టోరీకి సీక్రెట్ ఏంటంటే, ఎంత కొట్టించుకుంటే అంత స్ట్రాంగ్ లవ్ అన్నమాట. ఇక్కడతో మనం సక్సెస్ఫుల్ గా 10 ఎపిసోడ్స్ ఆఫ్ క్రింజ్ ని కంప్లీట్ చేసాం. అండ్ మిగతా 5 ఎపిసోడ్స్ లో ఏం ఉండదు లాగ్ తప్ప. కొరుకుతా అదే సోది, కలుసుకుంటారు విడిపోతారు, కలుసుకుంటారు విడిపోతారు. మైనర్ అయినా సరే హెల్మెట్ లేకుండా స్కూటర్ మీద తిరుగుతారు, బూమ్ సీరియల్ ఎండ్ అయిపోద్ది. అంటే మొత్తానికి కాదు, ఇంకా సీజన్2 కూడా ఉందంట. సో దానికోసం మన గుండెని రాయి చేసుకుని ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చేసేయండి మా 10K కామెంట్స్. ఒకవేళ మీరు ఈ వీడియోకి 10K కామెంట్స్ చేస్తే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఉన్న బయో మొత్తం తీసేసి వి లవ్ బిగ్ బాస్ అని పెట్టుకుంటాం, అంటే ఒక వారం రోజులకి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. అండ్ 301 డైరీస్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. గట్టిగా దెబ్బపోతున్నా. వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్.